ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అంకుల్ అంకుల్, విశేషి కనిపించారా? మీ ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు కదా. దొంగ పోలీసు ఆడుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడ హైడ్ అయ్యారో తెలియటం లేదు. నువ్వు మొత్తం వెతికావా? అవునంకుల్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా? ఇక్కడ ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. వెతుకుతాం పద. వాస్తవ్ మీరు కూడా వెతకండి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. శశి, ఋషి, ఋషి, శశి, పాపా నా పిల్లల్ని చూడలేదా ఆంటీ? ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటున్న వాళ్ళు సడన్ గా ఎటు వెళ్ళిపోయారు? నీకు కావాల్సిన వాళ్ళకి ప్రాణగండం పొంచి ఉన్నది. ఋషి, శశి ఎక్కడ? వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నాను. దాచిందే నువ్వు కదా, మళ్ళీ వెతకడం ఏంటి? నాటకాలు ఆడకుండా నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. అర్థం లేకుండా మాట్లాడుకో. నేను పార్టీకి వచ్చినప్పటి నుండి నీ కళ్ళ ముందే కదా ఉన్నాను. పిల్లలు కనపడడం లేదని తెలిసి వెతకడానికి వచ్చాను. కంటికి తెలియకుండా మోసం చేయడం, అబద్ధం చెప్పడం నీకు అలవాటు కాబట్టి. నాకు అలవాటు కాదు. నన్ను అలా అనుమానించడం, అపార్థం చేసుకోవడం ప్రతిసారి నీ పొరపాటు. అవునే, అవును, నాదే పొరపాటు. నువ్వు వస్తావని తెలిసి కూడా పిల్లల్ని తీసుకొచ్చా చూడు, నాదే పొరపాటు. ఈ మధ్యన పిల్లలకి నువ్వు దగ్గరయ్యే ప్రయత్నాలు చాలా చేస్తున్నావు. దానికి నేను అడ్డుపడేసరికి ఆ కోపంతో పిల్లల్ని మాయం చేశావు. ప్రేమతో మనుషులకి దగ్గర అవ్వడమే తప్ప నాకు మాయ చేయడం, మోసం చేయడం రాదు. రిషి, శశి నా కన్న బిడ్డలు కాదని మీరంతా చెప్తున్నా, నాకు మాత్రం వాళ్లతో ఏదో తెలియని బంధం ఉందనిపిస్తుంది. వాళ్ల కోసం నా ప్రాణాలైనా అడ్డు పెడతాను, కానీ ఏ ప్రమాదం జరగనివ్వను. నేను నిన్ను నమ్మను. నీ వల్ల నాకే కాదు, వాళ్ళకు కూడా ఎప్పటికైనా ప్రమాదమే. అది నీ భ్రమ కాదు, అదే నిజం. చాలా బాబే, రిషి శశి ఏడికి పోయిండారు తెలియక అందరం టెన్షన్ పడతా ఉంటే మీరిద్దరు గొడవ పడతా ఉండారా? మొదలు పెట్టింది ఈయనే. పిల్లలు కనిపించకపోతే కారణం సింధునే. అబి, ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీరిద్దరు తప్పే. ఆ పిల్లకాయలు ఏడికి పోయిండారో సొత్తం పదండి అబి, ఎదకండి. అన్నయ్య, నాకు భయం వేస్తుంది. భయపడద్దు శశి, నేనున్నాను కదా. అన్నయ్య బయటకు వెళ్ళిపోతా. సరే.
రిషి, శశి, రిషి, శశి, డాడీ, మమ్మీ, మమ్మీ, డాడీ, శశి, రిషి. ఏం చేస్తున్నావు? పిల్లలు భయపడుతున్నారండి. నన్ను వెళ్ళనివ్వండి, జరగండి. విను, విను, అక్కడ నీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. మంటలేంటి? పద. రిషి, శశి, 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 అమ్మా శశి, శశి, అమ్మా శశి, శశి, అబ్బి, ఏంది అబ్బి? శశి, నీళ్ళు కొంచెం నీళ్ళు తీసుకురా. శశి, 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 లే, శశి, 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 హ,
శశి, నాన్న సంధ్య పట్టుకో. శశి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అదే చంద్ర, వాస్తవ కూతురు పుట్టినరోజని యశ్, పిల్లలు, సంధ్య ఫంక్షన్కి వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. వస్తారులే దాము, ఎందుకంత కంగారు? ఆ ఫంక్షన్లో సింధు కూడా ఉంటుంది కదా, అదే నా కంగారు. ఫంక్షన్ అడ్డం పెట్టుకుని మెల్లగా పిల్లలకి దగ్గరైపోతూ ఉంటుంది. దగ్గరవ్వాలని పిల్లల మనసులో ఉన్నా నీ కొడుకు అలా జరగనివ్వడు కదా. సింధు మీద వాడికి తల్లికి మించినంత కోపం ఉంది. వాడి కోపాన్నది లెక్క చేస్తుందా, మాయ చేస్తుంది? కాని నీలో నువ్వు ఇలా నలిగిపోకపోతే ఫోన్ చేయొచ్చు కదా. బాగా గుర్తు చేసావు చంద్ర, యష్కి ఫోన్ చేసి అక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం, సింధు కళ్ళు అసలే మంచివి కావు, త్వరగా పిల్లల్ని తీసుకుని వచ్చేయమని చెప్తాను. యష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చంద్ర. ఫంక్షన్ హడావిడిలో ఉండుంటాడు, ఇంకొకసారి ట్రై చేయి. వీడు ఫోన్ ఎత్తాడు అసలా. నీలాగే వాడు కూడా అక్కడ సింధు టెన్షన్లో పడి ఈ లోకాన్నే మర్చిపోయి ఉంటాడు. సరేదాము, మన ఇంట్లో కొత్త కొత్త వింతలు జరుగుతున్నాయేంటి? ఏం జరిగిందేంటి? యష్ ఫంక్షన్కి వెళ్ళడం కోసం సంధ్యకి కొత్త శారీ కొనడం ఏంటి? తెచ్చాడు, తప్పేంటి? సంధ్యని తన భార్యగా నటించడానికే ఒప్పుకోనివాడు తన పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదని, తన మీద కోపం చూపించినవాడు చీరెలా తెచ్చాడా అని. సంధ్య తన భార్య కాబట్టి ప్రేమగా తెచ్చుంటాడు. అంటే వాడు నిజంగానే అలా ఫీల్ అవుతున్నాడంటావా? అలా వాడు ఫీల్ అయితేనే కదా చంద్ర, సింధుతో మనకే సమస్య ఉండదు. నీ ఉద్దేశం చూస్తుంటే సంధ్యని నిజంగానే వాడికి రెండో భార్యగా పెళ్లి చేసేలా ఉన్నావే. అంత అవసరం అనుకుంటే చేస్తాను కూడా.
సింధు పీడ వదిలించుకోవడం కోసం ఏవైనా సరే చేసేస్తాను. నీకు అలాంటి ఆలోచన ఉండడం తప్పుదాము. ఎప్పటికైనా యష్ భార్య సింధునే. వాడు సింధు మెళ్ళో తాళి తెంచేశాడు, ఇంకా అది వాడి భార్య ఎలా అవుతుంది? కోర్టు నుంచి విడాకులు తీసుకోనంత వరకు సింధు మనింటి కూడలేదాము. ఆ విడాకుల వ్యవహారం కూడా త్వరలోనే తేల్చేస్తాను చంద్ర. ఏ విధంగాను మనతో ఆ సింధుకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. బంధాలు సంబంధాలు అనేవి నువ్వనుకున్నంత సులభంగా తెగిపోదాము. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. దేవతలు కుదిర్చిన భార్యాభర్తల బంధాన్ని మనిషివి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేర్చేయలేవు. అంత నమ్మకమా చంద్ర? అవును, ఎప్పటికైనా సరే యశు సింధులు మళ్ళీ ఒక్కటై తీరుతారు. ఇప్పుడే యష్ ఇంటికి రాగానే రేపే లాయర్తో మాట్లాడి సింధుకి కోర్టు ద్వారా విడాకుల నోటీస్ పంపిస్తాను. వద్దుదాము, అంత పని చేయకు. ఆ పని చేయలేదనే కదా చంద్ర నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అదే ఆ సింధుతో యష్కి విడాకులు వస్తే ఇంకా దాని ప్రస్తావన మన ఇంట్లో ఎప్పటికీ ఉండదు కదా. ఇప్పటికే సింధుకి చాలా అన్యాయం జరిగింది, ఇప్పుడు విడాకులు కూడా అంటే సహించడం ఇక నా వల్ల కాద్దాము. రిషి శశి నీ పిల్లలే. నువ్వు హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు మీ అత్తయ్య దొంగతనంగా ఎత్తుకొచ్చిందని ఇప్పుడే వెళ్ళి సింధుకి నిజం చెప్పేస్తాను. ఆగు చంద్ర. నువ్వు సింధుకి నిజం చెప్తే నా పీక నేనే కోసుకుంటాను. నా శవాన్ని కళ్ళ చూడాలనుకుంటే వెళ్ళు. ఏంటి చంద్ర ఆలోచిస్తున్నా? ఈ దాము ఇంతే ఉట్టిగా బెదిరిస్తుంది తప్ప ఏమి చేయలేదు అనా? చూస్తావా? దాము 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 వద్దుదాము వదులు వదులు అరే చెప్పేది విను. వద్దుదాము వదులు అరే అరే వద్దుదాము వదులు చంద్ర. ఏంటి దాము వదులు వదులు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చావనక్కర్లేదు, నేనే నిజాన్ని చంపేసుకుంటాను. రంగరాజన్ కంపెనీ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని ఇన్నాళ్ళు బిజినెస్ లో శత్రువుగా ఉన్న యశు వీడు అను పుట్టినరోజు సందర్భంగా స్నేహితులుగా మారబోతున్నామని తెగ సంతోషపడ్డాడు పిచ్చి వెదవ. ఆ సంతోషం అంతా మంటల్లో ఆవిరైపోయింది. మీ కొడుకు మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రిషి, నొప్పిగా ఉందా? అవునమ్మా. అభి వదూరు అటు చూడు. సిస్టర్, ఆయింట్మెంట్ ఉందా? నా పిల్లలకి నీ సేవలు అవసరం లేదు, తప్పుకో. నర్స్ మీరు వెళ్ళండి.
యష్ మూర్ఖంగా బిహేవ్ చేయకు. రిషికి దెబ్బలు తగిలే, అందుకే అయింట్మెంట్ రాస్తున్నాను. డాక్టర్ ఏమైంది సార్? నా బాబుకి చేయకాలింది, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఓకే రా బాబు. అసలు నా బిడ్డలు జోలికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, హైపోగానే వస్తారు. డాక్టర్ వాస్తవ్ గారికి ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. హంతకుడుగా నీకు శిక్ష పడకూడదని ఆ నేరం నా మీద వేసుకున్నాను. నువ్వు చెప్పేది నిజమా? మన ప్రేమ మీద ఒట్టు యష్, వాళ్ళు మన పిల్లలేసిందు. అవునా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.